గ్రామంలో జరిగిన చిన్న సంఘటనలను కూడా గతంలో వీళ్ళు ఇలాగే ప్రచారం చేశారు. అసలు మాకు సంబంధం లేని సంఘటన, మాకు సంబంధం లేని సంఘటనలు కూడా అలాగే ప్రచారం చేశారు. బీఆర్ఏలో నా తెలిసిన పేరు ఈశ్వరమ్మ, మహిళ గ్రామానికి సంబంధించిన సంబంధించిన దాన్ని ఆ సంఘటనలు కూడా ఒక శాసనసభ్యుడిగా నాకు ఏ గ్రామంలో ఎవరు ఏ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఎవరితో ఎవరికి సమస్య ఉంది వాళ్ళ మధ్య గొడవ జరిగితే నాకు ఏ విధంగా దీంట్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి లీకప్ చేస్తారు. స్థానికంగా పోలీసులు గట్టిగా పనిచేయడం లేదు కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పోలీసుల్ని పనిచేయద్దని ఎవరు చెప్తున్నారు? జిల్లా ఎస్పీ గారు మేము చెప్తే ఇదేలాగున్నారా? ఆయన ఎస్పీ గారు మేము చెప్తే ఇదేలాగున్నారా? ఎస్పీ గారు ఆయన ఇండిపెండెంట్గా ఆయన ఏది కరెక్టో ఏది రైటో రాదో చూసుకొని చేస్తున్నారు. మరి మీరు ఎస్పీ గారిపైన అలిగేషన్ చేస్తున్నారా? ఎస్ఐల్ని సీఎల్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వంలో? ఎమ్మెల్యేలు చెప్తేనే తిమిలి పంపి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. నీ కొడుకు, నీ కొడుకు పైన 3 FIR అయితే ఈరోజుకి అరెస్ట్ చేయలేదు. నీ కొడుకు పైన 3 FIR అయితే ఈరోజుకి అరెస్ట్ చేయలేదు. స్వయంగా నీ కొడుకు ఒప్పుకొని నేనే రాజశేఖర విగ్రహాలు పగలగొట్టామనేసి చెప్పితే 3 FIR కట్టారు, ఈరోజుకి అరెస్ట్ చేయలేదు. బలాదూరుగా తిరుగుతా ఉన్నారు చాలా మంది నేరాలు చేసిన వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో బలాదూరుగా తిరుగుతా ఉన్నారు. మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశాము. నీ నీకు సంబంధించిన నీ సొంత గ్రామంలో అక్రమ మైనింగ్ చేసుకుంటున్నావు, నీకేమైనా అడ్డం ఉందా? నీ తమ్ముడు ఒక ఆయన కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు, ఇంకొకరు సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్ నీ బినామీలు ఇప్పటికి కూడా నడుపుతున్నారు. ఎవరైనా అడ్డుకున్నామా? నిన్ను ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనుకున్నామా? మీ చిన్నారని చెప్పుకుంటే ఒక పెద్ద మంచి ఆయన ఆయన పేరుతో ఈరోజు కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి. నీ పరిటాల శ్రీరాము వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ పేరుతో కూడా కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి. మిమ్మల్నే ఇబ్బంది పెట్టలే. అమాయకులు, ఆడపిల్లలు, అక్కచెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాటిచ్చి 10,000 రూపాయలు జీతం పెంచితే యానిమేటర్లను, ఆశా వర్కర్లను, అంగన్వాడీ కార్యకర్తలను వీళ్ళ పైన వీళ్ళ ఉద్యోగాలు మేము తొలగిస్తామా? మేము తొలగిస్తామని మా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు అనుకుంటున్నారా? నేరస్తులు మేము ప్రోత్సహిస్తామనేసి మా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు అనుకుంటున్నారా? మేము నేరాలు ప్రోత్సహించే పరిస్థితి ఉంటే మీరు ఈ జిల్లా దాటి ఉండేవారు? మీరు ఈ జిల్లాలో ఎప్పటికీ మీకు ప్రవేశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి. మా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో ఆ ఆదేశాన్ని చూసా తప్పకుండా పాటిస్తున్నాం. ఆయన గీచిన గీతం దాటకుండా మేము ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తాము. అంతేగాని ఈ చిల్లర వేషాలన్నీ ఇక మీరు మానుకోకపోతే ఇప్పటికే మీకు పంచాయతీ ఎలక్షన్లోనూ ఎంపీటీ ఎలక్షన్లో మీ పరిస్థితి ఏదో మీకు తెలుసు, మీ పరిస్థితి ఏదో మీకు తెలుసు. మీ పార్టీ లేదు, బొక్క లేదని మీ పార్టీ అధ్యక్షుడే మాట్లాడినటువంటి పరిస్థితి మీకు తెలుసు. నారా లోకేష్ గురించి మీ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ప్రపంచం అయిపోయింది. మీ తెలుగుదేశం పార్టీ ఈరోజు చాపలు చుట్టుకొని మీరు వెళ్ళిపోవలసిందే. ఇంకా మీరు ఈ వేషాలు మానకపోతే ప్రజలు గుర్తు చెప్తారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మీ జోక్యం అవసరం లేదు. మీరు పరామర్శకు పోయి ఉంటే పరామర్శించండి, ధైర్యం చెప్పండి, వెళ్ళిపోండి. అంతేగాని ఆ బయటకు వచ్చి దిశ చట్టాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పోలీసుల్ని విమర్శిస్తూ మీ బుద్ధిపుట్టినలా మాట్లాడాలని మీ ఆటలు ఇంకా సాగవు. మీ బతుకులు మీరు బతుక్కోండి, మీ దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోలే. మీ బతుకులు మీరు బతుక్కోండి, మీ వ్యాపారాలు ఏవో మీవేవో చేసుకోండి. ఎవరు కూడా మేము నేనే వ్యాపారస్తుంది కాదు. మీ వ్యాపారాలు మీరు చేసుకుని వదిలిపెట్టినా మిమ్మల్ని, ఎందుకంటే మీరు మీ వ్యాపారాలు మీరు చేసుకుంటే చాలనేసి మీరు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మాకేమొద్దు రాజకీయము, వ్యాపారాలు మా వ్యాపారాలు, మా బంధువుల వ్యాపారాలు మా వ్యాపారాలు చేసుకుంటే చాలా మీరు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వదిలేసిన మిమ్మల్ని మీరందరూ కింద కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని చూస్తారు. కింది స్థాయిలో కార్యకర్తలు ఎందుకు మోసం చేయాలని చూస్తారు? వాళ్ళు జరుగుబాటు లేని వాళ్ళందరినీ ఇంకా ఎందుకు రెచ్చగొడతారు? వాళ్ళు కూడా బతకనివ్వండి మీలాగే.
మీరు బతుకుంటున్నారు వాళ్ళని కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీలాగా బతుకునే బట్టి మీరు వాళ్ళని నచ్చగొట్టి వాళ్ళని చేయడం బట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో లేని సమస్యల గురించి మీరు మాట్లాడి మీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తే అది తప్పు. ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫోరెన్సిక్ నివేదిక కూడా అధికారులు కోరుతున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ అమ్మాయి ఆరోగ్యపరంగా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆ అమ్మాయికి సంబంధించి ప్రతి ఒక్క వైటల్స్ కూడా మీకు కాపీ ఇస్తాము. ఎవ్రీథింగ్ ఫైన్. దెర్ ఈస్ నో ట్రేస్ ఆఫ్ ఎనీ పాయిజన్ మెటీరియల్ ఇన్ హర్. సో మీకు దాంట్లో ఇవన్నీ రిపోర్ట్స్ కూడా మీకు కాపీ ఇస్తాము. ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అనేసి డాక్టర్లు చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి డిశ్చార్జ్ కమ్మని చెప్తున్నారు. మీరు మీకు సంబంధించిన వాళ్ళని పంపించి ఆమె డిశ్చార్జ్ కానీకుండా చేసి మీరు పోయే లేదా గ్రామాలు చేయాలని మీరు చేస్తున్నారు. డాక్టర్లను పిలుస్తున్నారు డిశ్చార్జ్ చేయడం. మీరు ఇవన్నీ మానుకొని ఉనికి కోల్పోయినారు. ప్రశాంతంగా ప్రజల్ని బతకనియండి. ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి మీరు చెప్పాల్సిన పనిలే. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. లేదా ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడాడని మీరు మాట్లాడాల్సిన మీరు వచ్చి ఇన్వాల్వ్ చేయాల్సి పడ్డా. ఎస్పీ గారు గట్టిగానే ఉన్నారు. స్థానికంగా ఎస్ఐ గారు గట్టిగానే ఉన్నారు. సిఐ గారు గట్టిగానే ఉన్నారు. వాళ్ళు చేస్తారు. మీ పని ఏదో మీరు చూసుకొని మీరు చూసుకొని పోతే సంతోషిస్తారు.